కోనసీమ కేంద్రమైన అమలాపురంలో 7 దశాబ్దాల పైబడి నిరుపేదల పాలిట సరస్వతి నిలయంగా నిలిచిన ఎస్కేబిఆర్ కళాశాల ప్రైవేటైజేషన్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తరగతులు బహిష్కరించి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్కేబిఆర్ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని లేదా ఎయిడెడ్ కాలేజీగా కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. ఎస్కేబిఆర్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఏవీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ ఆదేశాలనుసారం గత కొన్ని సంవత్సరాలుగా కోనసీమలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఎస్కేబిఆర్ కళాశాల ఇప్పుడు నిరుపేదలకి శాపంగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వమే కొనసాగించాలి, ఏడు కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ఆందోళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి ఈ సమస్య ఏడేడి విషయం గురించి అనేక రకాల పోరాటం జరుగుతున్నాము. అన్నప్పటికీ ఫస్ట్లో మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది ఎస్కేబిఆర్ కళాశాల మేనేజ్మెంటు, తర్వాత ఎస్కేబిఆర్ కళాశాల మేనేజ్మెంటు దీన్ని ప్రైవేట్ చేస్తున్నామని చెప్పి నిన్న చర్చలో చెప్పడం జరిగింది. దీన్ని అఖిల భారతీయ విద్యా పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, డిఎన్ రాజు గారు ఇక్కడ మేనేజ్మెంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి దీన్ని అఖిల భారతీయ విద్యా పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి ఎస్కేబిఆర్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని చెప్పి దీనికి ఎక్కున్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి పిన్నపే విశ్వరూప గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ యొక్క కళాశాలను ఎయిడెడ్ కళాశాల కొనసాగించాలి. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి, మీ ఆందోళన ముఖ్య ఉద్దేశం? ఎస్కేబిఆర్ కాలేజ్ని ఎయిడెడ్గా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ ఫీజు బర్డెన్ పడిపోయి వాళ్ళందరూ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. సో అలా అందరికీ ఈ కాలేజ్ చాలా అవసరంగా ఉంది. సో దీనికి కూడా ప్రైవేటైజ్ చేసేస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చదువుకోవడానికి? సో చాలా మంది ఇక్కడే చదువుకున్నారు, పేద విద్యార్థులు. ఎవరికైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలనేది ఉండదు. సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బెటర్. ఇది పరిస్థితి ఏదైతే ఎస్కేబిఆర్ కళాశాల ఉందో ఆ కళాశాలను పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.